ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి నది ప్రవాహం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోకి నీరు చేరడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 11553 క్యూసెక్లు, అవుట్ఫ్లో 16931 క్యూసెక్లు కొనసాగుతోంది.